పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ స్టార్ రానా దగ్గుబాటి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్ ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సంభాషణలు అందించడం విశేషం దీంతో ఈ సినిమాపై ప్రారంభం నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఏర్పడ్డ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మంచి క్వాలిటీతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని యువ నిర్మాత నాగవంశీ నిర్మించారు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందిన ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది సంక్రాంతికి భీమ్లా నాయక్ పక్కా అనుకుంటే ట్రిపులర్ కోసం వాయిదా వేయాల్సి వచ్చింది ఆ తర్వాత కరోనా థర్డ్ వేవ్ కారణంగా భారీ చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతుండడంతో సినిమాలన్నీ థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి ఇక భీమ్లా నాయక్ ఫిబ్రవరి ఇరవై ఐదున కానీ ఏప్రిల్ ఒకటిన కానీ విడుదల అంటూ అఫీషియల్ గా ప్రకటించారు అయితే ఫిబ్రవరి ఇరవై ఐదున మెగా హీరో వరుణ్ తేజ్ గనీ సినిమా విడుదల అని ప్రకటించడంతో ఇక బాబాయ్ భీమ్లా నాయక్ అబ్బాయి వరుణ్ తేజ్ కి పోటీగా రాదు కాబట్టి ఏప్రిల్ ఒకటిన భీమ్లా నాయక్ రావడం పక్కా అనుకున్నారు అయితే ఊహించని విధంగా భీమ్లా నాయక్ ఫిబ్రవరి ఇరవై ఐదున వస్తుందని ఆఫీషియల్గా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారని చెప్పవచ్చు భీమ్లా నాయక్ ఇచ్చిన షాక్తో గనీ మేకర్స్ టెన్షన్లో పడ్డారని చెప్పచ్చు అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్కి మాత్రం పండగ లాంటి వార్త ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల ఇరవై ఐదు నుంచి రికార్డు కలెక్షన్స్తో సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం మరి భీమ్లా నాయక్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి హే ఎవ్రీబడి దిస్ ఇస్ మై నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హాయ్ నేను మీ అవంతక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మేర టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మేర టీవీ ండి